తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం గత 40 సంవత్సరాలుగా జానపద కళకు ప్రాణం పోస్తూ ఎన్నో ఆడియో క్యాసెట్లు రిలీజ్ చేసినటువంటి ఎద్దుల రాజారెడ్డి అన్నగారు ఈ రోజు మన ఛానల్ తరపున తిమ్మమ్మ కథ తిమ్మమ్మ జీవిత చరిత్రను వినిపించబోతున్నారు ఆ విషయం మీకు తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాము కాబట్టి ఇక్కడ అన్నగారు తన గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ తన కథా గానాన్ని మొదలు పెడతారు నా పేరు ఎద్దుల రాజారెడ్డి నా నివాసం అనంతపురం జిల్లా కదిరి తాలూక ఎంపీ కుట మండలం మేకంచెరు గ్రామం నేను సామాన్య రైతు కుటుంబానికి వచ్చినటువంటి వాడిని మా అమ్మ నాన్నలు మనమ్మ తప్ప రెండులమ్మ గారు నాకు నేను కేవలం 8 క్లాస్ 8వ తరగతి మాత్రమే చదువుకున్నా కళ్ళ నుంచి కళ్ళ మీద పేరుతో మొట్టమొదట హరికథ నేర్చుకున్నా ఆ తర్వాత తిమ్మమ్మ మరిమాను వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మరిమాను మరి ఆ తిమ్మమ్మ మరిమాను జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో ఎంచుకొని దాదాపు ఎన్నో చెప్పలేనన్ని ప్రదర్శనలు మరియు हैदराबाद रवींद्र भारति मरियु डाक्टर सीनारायण गारु अवार्डु मरियु डाक्टर रक्तकन्नूरु नागभूषण गारु अवार्डु मरियु चंद्रबाबु नायडु राजशेखर गारु अवार्डु घनता आ भगवंतुडु तिम्मवांब नाकु दक्किंचिंदि इंतवरकु आ तर्वात मरियु हरिदासुगा हरिकथलु चेस्तू मरि कदिरि प्रांतंलो मा तोटि సహచరులతో కాదరి కళా సంఘం అనేటువంటి సంఘాన్ని నెలకొల్పి దాదాపు 500 మంది కళాకారులతో సంఘాన్ని కూడా దాదాపు 20 ఏళ్ల నుంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు విజయవంతం చేసుకున్నాం కానీ భగవంతుడు ఒకప్పటికంటే నేను అన్ని విధాల ఆ కళామ తల్లితో నేను అన్ని విధాల బాగా ఉన్నాను సంపూర్తిగా కానీ ఎన్ని ఉన్నా కళామ తల్లికి ఎంతో రుణపడి ఉంటానని మరి ఈ జన్మ వచ్చినందుకు కళాకారుడుగానే పుట్టినందుకు నిజంగా మరో ఎన్ని జన్మలు ఎత్తి పుట్టినా నాకు అష్టైశ్వర్యాల భాగ్యముల కంటే మిన్న లేదు ఆ కళనే ఆస్వాదిస్తూ కళాకారుడుగానే నాకు జన్మనీయాలని నేను రాత్రి మొగలు కూడా కోరుకుంటూ ఎన్ని ఉన్నా కళా రాజ్య పూజిత కళాకారుడు రాజ్యంలో ఎక్కడైనా పూజించగలుగుతాడు అలాంటి గొప్ప జన్మ ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు కళామ తల్లికి నా కళా తల్లిదండ్రులకు గురువు గారికి అందరికీ నమస్కరిస్తూ మరి నాటి తెలుగు తేనె తెలుగు ఛానల్ వారితో తిమ్మమ్మ బుర్ర కథను ప్రారంభించబోతున్నాను మరి శిష్యులు అంత జనార్దన్ వాసరెడ్డి మరియు రామప్ప ఆ రాజకీయం వీళ్ళిద్దరితో నేను దాదాపు 20 ఏళ్ల కాలం నుంచి కూడా కార్యక్రమాలు జరిపాను మరి ఎంతో మంది కళాకారులు నా శిష్యగణము ఎందరో ఉన్నారు కానీ వారందరికీ నా ఆశీర్వాదములు తండ్రిగా మిండుగా ఉంటాయని కోరుకుంటూ మరి ఈ కథను వింటున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ కథను ప్రారంభిస్తున్నాను
అందరి బుర్రలు నెట్టించినటువంటిది బుర్రా కథ. అయితే ఈ చెక్క బుర్రలలో నుండి ఈ తోలు బుర్రలకు ఎక్కించడమే బుర్ర కథ. అయితే బుర్ర కథ ఆ బుర్రను ఉపయోగించి ఈనాడు తేనె తెలుగు వాళ్ళు సాంప్రదాయ కళలను అందరికి అందించాలి, సాంప్రదాయం పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో మనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆమె కూడా ఉన్నారు మనిషి, దేవత కాదు. నరుడి నారాయణుడు అన్నారు, నరుడైతే నారాయణుడు కూడా కావచ్చు కావచ్చు నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞతను బట్టి. అందుకే ఒకప్పుడు తిమ్మమ్మ తిమ్మమ్మే ఒక దేవత, అనంతపురం జిల్లా పెరుగున్న తాలూకా బుక్కపట్నమనే గ్రామం శక్తి బలిచలు. ఆ బుక్కపట్నాన్ని అధికారం చెలాయిస్తూ ఉన్నారు అంటే ఏ రాశి పండినా 600 ఎకరాల భూమి కలిగినటువంటి వాడు అన్నట్టు ఏ రాశి పండినా పెద్ద రాశి అందుకే పెద్ద రాశిని వాళ్ళింటి పేరు అలాంటి వీరయ్యకు చెల్లెలి కొడుకు వెంకటప్ప. ఆ వెంకటప్పకు వెనుక ముందు తల్లి తల్లులు ఇద్దరు కూడా మరణిస్తే పూర్వంలో తల్లి తల్లి చనిపోతే మేనమామ పెరికిలో పెరిగేవాళ్ళు. కాలం గొప్పదండి. ఈనాడైతే తల్లి తల్లి తెచ్చిపోతే ఆ పిల్లలు కూడా పంపించే మేనమామలు ఉన్నారు. అందుకే ఆనాడు వెంకటప్ప తన మేనమామ పెరికిలో పెరుగుతూ ఉన్నాడు. ఈడ చూడు వయస్సు వచ్చింది చాలా వినయ విధేతలు కలిగిన వాడు, అంత మామూలుగా ఏనాడు మొదలాడు వాడు కాదు. అయితే వీరయ్యకు చెల్లెలి కొడుకు వెంకటప్ప కదా, అన్నకు కూడా ఆ వయస్సు కలిగినటువంటి వెంకటప్పకు ఒక కుమార్తె ఉంది ఇవ్వడానికి ఆమె పేరే మంగమ్మ. ఏడు చోడు వయస్సు కలిగినటువంటి కుమార్తె మేనల్లునికి వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. ఆ దంపతులు ఇద్దరు తను చేస్తూ ఉన్నటువంటి పెత్తందారు పనిలు కూడా వేదల్లుడైనటువంటి వెంకటప్పకి అప్పగించారు. ఇక భార్య భర్తలు ఇద్దరు కూడా సంసార బాధ్యతలు చేస్తున్నారు. ఒక కుమారుడు కలిగాడు, అతని పేరేంటి? నారాయణుడు. ఎంత తిక్క పేరు పెట్టారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అబ్బా బాలకృష్ణ NTR ఆయన అంటారయ్యా, అలాంటి పేర్లు లేవు. అందుకే ఒక కుమారుడు చాలు పునది వినడానికి వాళ్ళకు కోరిక కలిగింది. ఏమి కోరిక? అయ్యో కులము గలయము కొడుకు చాలు మరి గోత్రం ఎక్కలేరు. మగవాడితో పాటి సమాన హక్కు కల్పించేవాడు. మరి అల్లుని తెచ్చుకుని ఎన్నో వ్రతాలు నదులు నిధులు చలివిందాలు సంతర్పణ యజ్ఞాలు యాగాలు హోమాలు జపాలు తపాలు చేశారు. కానీ ఏ దేవుడు కరుణించుట అడుబిడిని ఆ సమయమునకు ఎండ కాస్తూ ఉన్న భూమండలం అంతే ఒక్కసారిగా కడువు కాలం సంభవించి తినుటకు తిండిలే ఆ
చేస్తున్నారు పని చేస్తున్న వెంకటప్ప నుండి మా దంపతులు ఆలోచించారు ఏమిటి ప్రాణిస్తున్నారు కొడుకు చాలు కానీ ఒక ఆడబిడ్డ కావాలని ఎన్నో వ్రతాలు చేస్తున్నాం కానీ ఏ దేవుడు ఇవ్వలేదు. ఈ కరువు కాలంలో పేద ప్రజలకు ఖాళీ కడుపుకు మానే గంజైనా పోసి ప్రాణం కాపాడాలి. దానం చేస్తే హరి వరకు ఆడబిడ్డ దానం చేయలేరా? అందరినీ పిలువురండి, బుక్క పక్కన చెరువు కట్ట నేను ఒక వారం అన్నదానం చేస్తా. కావలసిన పచ్చ పదార్థములు సిద్ధపరిచి ఒక్క వారం అన్నదానమైనా చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు? అన్నదానమే చేయుచున్నారు. పెద్దలు సంపాదించిన వెండి బంగారు శత్రులు కూడా కోమటి శరాబు తగినమ్మి రెండు వారు అది సంతృప్తిగా భోజనాన్ని వడ్డించారు. వడ్డించారు పేద ప్రజలకు అందరు కూడా భోజనం కూర్చున్నారు. సర్వేశ్వర భగవంత ఒక్క అడుగుటి నీవు కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అదే సమయానికి భగవంతుడిని మెచ్చి వారి వద్దకు వచ్చి కోతి రూపమున అరటి పండు ఇచ్చి ప్రక్కనున్న చెట్టుకి పోయింది కోతి. అందరు చూస్తున్నారు కోతి రావణం పండు పెట్టి వాళ్ళు ఎక్కువడు కాదు ఇది కోతి కాదు భగవంతుడి మార్గదర్శనంతో వచ్చాడు. నీ వ్రతానికి భగవంతుడు మెచ్చి నీ వద్దకే వచ్చాడు. వచ్చాడమ్మా నీ ఫలం పండింది. నీ గర్భంలో తప్పకుండా నీవు కోరుకున్న ఆడు బిడ్డ నీ కోరిక తీరింది. మీరు ఇంటికి వెళ్ళి స్నాన సంచలు చేసి ఆ ఇంటి దిగువని వెంకటేశ్వరుని ధ్యానించండి. తప్పకుండా మీ గర్భంలో ఒక ఆడు బిడ్డ పుడుతుంది అని ఇద్దరు కూడా అందరి ఆ పెద్దల మాటలు విన్న దంపతులు ఇద్దరు ఇంటికి వెళ్ళి స్నాన సంచలు చేసి ఆ సర్వేశ్వరుని ఇలా వేడుకుంటున్నారు. శ్రీగిరియు వృషభాత్రియు శేషశైలమనియు నారాయణాద్రియు నటభృషాద్రి పేరు గరుడాచలంబని ఏడు పొన్నలను పిలచుతురు
భుజించమన్నాడు సర్వేశ్వరుడు. ఒక ఆడబిడ్డను అని ఆ పంది తిన్నది మంగమ్మ. ఇది భగవంతు ఇచ్చినటువంటి కాదు కదా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి వచ్చి ఇచ్చినప్పుడు కదా. వృధా కాదు కాదు. ఆ పండి ఎప్పుడైతే తిన్నదో తిన్నదో ఆ మహాసాధ్వి నానాటి నుంచి నిన్ను చూడాలి. వాసంపులు తెచ్చి ఇక 9 రోజుల్లో ప్రసవరోధన జరగాలి. ఆకాశం అంతా మేఘము కప్పి ఉరుముల మెరుపులతో 6 రోజుల పాటు వర్షం ఎదుగుకుండా పట్టి ఏనాడు ఎండిపోయిన చుక్కలేనిటువంటి కుంటల వంకల వాగుల చెరువులు వంకల వాగుల పొరలతో ఉన్నాయి. 7 మరవలు కలిగినటువంటి ఆ కుక్కపట్టం చెరువు ఊర్లో మరి వెళ్ళిపో చుట్టుపక్కల వాళ్ళు సంబరపడుతున్నారా. అమ్మవారి కనుకనే ఇలా శుభశకురాలు వెళ్ళాయంటే ఇక అమ్మవారి కనీ బిడ్డ ఎందుకు గొప్పదో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక
ఆ తిమ్మ అమ్మ పుట్టే సమయం ఏదో ఉంది. కొందరు ఆడు పిల్లలు పుడితే కొంత నాశనమే, కొందరు ఆడు బిడ్డలు పుడితే ఇంటికి మింటికి సందు లేకుండా తిరుగుతుంది. క్రీస్తు శిరము మరి కందాన మరి అప్పుడేననే సందాన జరిగారు కందాన జ్యేష్ఠ శుద్ధ దశమి ఒకటి వేళ మాఘ మాసం శుద్ధ పోలిన సూర్య ఉదయం నిగనిగలాడుతున్న చంద్రకాంతి పోలిన చొంద మామలు అంటే ఆడుతున్నారు అందరూ సంబరపడుతున్నారు. వెంటనే బ్రాహ్మణ ఎదగలచి పేరు పెట్టమన్నారు. తీయని పండువర ప్రసాదంతో పుట్టింది తిమ్మమ్మ. తిమ్మమ్మ కోతిని తిమ్మని అంటారు. తిమ్మన్న వరంతో పుట్టిందని తిమ్మమ్మ. తిరుమలేశ్వరి వరంతో పుట్టిందని తిమ్మలమ్మ. ఎవరెవరికి తోచినట్టు తిమ్మమ్మని తిమ్మలమ్మని ఆ బిడ్డ నల్లహరి బుద్ధి కనిపించి పెద్ద చేస్తుంది. ఇంత కనిపించుచున్నదే రామరా ఎప్పుడు చూసినా చిన్న వయసులోనే కూడా ఆలయానికి వెళ్ళేది. ఇప్పుడు 77 ముసిరాడు కూడా గుడికి పోతాడు. గుడికి కొంతమంది బడికి కొంతమంది పోయేవాళ్ళు. పిల్లప్పుడు బడికి, వయసైన తర్వాత గుడికి. ఇప్పుడు పిల్లోళ్ళు బడికి పోరు, పెద్దోళ్ళు గుడికి పోరు. పెద్దవారికి గుడి అవసరంలే, పిల్లలకు బడి అవసరం. అయిపోయిన కాలం సరే. ఆ చిన్న వయసులోని ఆ బుక్క పట్టణంలో దేవాలయాలు, రామాలయం, వడియర్ స్వామి, గంగాదేవి, ఆంజనేయ స్వామి గుళ్ళు ఉండేవి. ఎప్పుడు చూసినా గుళ్ళు ఉండేది పెద్దలయందు ఎంతో భక్తి విశ్వాసంతో. ఇంకోటి ఏంటండి, తిమ్మమ్మ ఎప్పుడైతే పుట్టిందో ఆనాటి నుంచి నెలకు 3 వర్షాలు తగ్గడం లేదు. తగ్గడం లేదు. ఓహో, నెలకు 3 వర్షాలు అన్నమాట. ప్రతినెల 3 వర్షాలు. ఒరే, ఆ రోజుల్లో నెలకు 3 వర్షాలు అయితే గోగులు 3 దేవాల పాలిచ్చేట్టురా స్వామి. అవును, 3 వేలలే 2 వేలలే. అవును సరే. ఇలా నిన్న ఎండకుండా ఇరుగారు వరిపెట్టలకు సస్యశ్యామలంగా రైతే రాజుగా బ్రతుకుతూ ఉన్నారు. అవును అవును. ఇలా 6 ఏళ్ళు గడిచాయి చదువుల బడి. ఈ రోజు ఇంగ్లీష్, ఆ రోజు తెలుగు. రామాయణం, భారతం, భాగవతం, గజేంద్ర మోక్షం, నీతి శాస్త్రం, సుమతి శతకం ఇలాంటి పురాణ చదువులు బాగా చదివించేవాళ్ళు. అందుకే ఆ రోజు తల్లి, తండ్రి, గురువు, దైవం, చిన్న పెద్ద తేడాలు బాగా ఉండేవి. ఈ రోజు అవి చదవలేదు కాబట్టి తల్లింటి, అసలు తల్లి అంటే తెలీదు, మమ్మీ, దాది, అంకుల్, ఆయన పేరు దాడి,
డాడీ అంటే గడ్డం 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 మట్టి ఊగించినట్టు ఇక మమ్మీ అనుకు అంకుల్ అంకుల్ అంకులా పెంకులా ఏమి లేవు ఆంటీ ఆంటీ చిన్నమ్మ ఆంటీ అత్త ఆంటీ ఆంటీ అంటే ఏం బాబు ఆంటీ అంటే ఇంగ్లీష్ లో ఏం పేరు ఆయన ఆంటీ అంటే అత్త అత్త నందాల కదా అత్తను అమ్మ అంటారా అమ్మని అత్త అంటారా మరి మీ అమ్మని అత్త అని కూడదు అమ్మ అమ్మే అత్త అత్తే ఇప్పుడు అత్త లేదు అమ్మ లేదు అత్త అవుతే అమ్మ అవుతే కలవడం అయిపోతుంది దాదాపు 12 ఏళ్ల వయస్సు దాటి
తిమ్మమ్మ పుట్టిన నాటి నుంచి ఆ గ్రామంలో జారుడు లేదు, చోరుడు లేదు, వ్యభిచారుడు లేదు, అనాచారుడు లేక ఆది అంతులు ఒక్కటై బ్రతుకుతూ తిమ్మబాబు ఎన్నో విధాలు పొగుడుతూ ఉన్నారు. తిమ్మబాబుకి 7 జోడు వయస్సు వచ్చింది. తిమ్మబాబును పెళ్ళాడడానికి ఎందరో వీరులు రాజులు అధికారులు పెట్టారు వస్తున్నారు. ఎవరు వచ్చినా ఇష్టపడలేదు. తనకు తగినటువంటి వరుడు ఆ సమయానికి ఊరి వాళ్ళందరూ అమ్మ లెక్కలందరూ కూడా బతిమలాడుతున్నారు. నీ పెళ్లి చూడాలని కోరిక, నీ గర్భంలో పుట్టబోయే బిడ్డను చూడాలని కోరిక ఉన్నది. కోరిక ఎక్కడుందో చెప్పు, అక్కడ వెళ్ళి ఆ సంబంధాన్ని చూసి నీకు పెళ్లి చేస్తావు. ఎందరో అంటున్నారు, కానీ తన మనస్సు చెప్పలేదు. చెప్పలేదు ఆ వేళకు తరతరాల బాంధవ్యము తండ్రి గారి కదిరికి తూర్పు కుక్కంటి పాళ్ళెం. కుక్కంటి పాళ్ళెం జాగీరులో గూటివేలు గ్రామం. గూటివేలు గంగరాజ వంశస్థుడు, బలిజ వంశస్థుడు, గంగరాజు వాడు ముగ్గురు, పెద్దవాడు రంగయ్య, నడిపివాడు రామయ్య, మూడు వాడు కృష్ణయ్య, నడిపివాడు రామయ్యకు లక్ష్మణి భార్య. వారిరువురికి ఒక గానొక్క కొడుకు బాలవీరుడు. బాలవీరుడికి సంవత్సరం గడుస్తున్నట్టు తల్లి చనిపోయింది. మరి కొద్ది రోజులకు తల్లి కూడా చనిపోయింది. తల్లి తండ్రులేని సాగుల్లో విద్య బుద్ధుల్లో నేర్మగలిగినటువంటి వాడు తనకుడే 20 ఏళ్ల వయసు దాటింది. మారుతను తల్లిదండ్రులు లేని వాడు కదా, ఒక ఇంటి వాడిని చేయాలి అని ఎన్నో సంబంధాలు చూపిస్తున్నారు. బంధువుల ఇళ్లలో, చుట్టాల ఇళ్లతో, తనకు అయిన వాళ్ళ ఇళ్లలో ఎందరో అమ్మాయిలను చూపించినారు. వాళ్ళిద్దరు ఎవరిని ఇష్టపడలేదు. చివరికి బాబు నీ కోరిక ఎక్కడుందో చెప్పరా, అక్కడే వెళ్ళి ఆ సంబంధాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాను అంటే ఏమన్నాడయ్యా. బుక్క పట్ట మన బుద్ధిమంతురాలుగా పెరుగుతున్న తిమ్మబాబుతో నా పెళ్లి చేయండి. గొప్పవాడు ఆమె దైవంతో బుద్ధిని బిడ్డ జ్ఞాని, ఎందరో వీరులు రాజులు అధికారులు పెట్టున్నారు, ఎందరో వచ్చినా ఎవరికి ఇష్టపడలేదు. మనకి ఆమెను తప్ప ఎక్కడైనా ఈ అమ్మాయినైనా మన బంధువులు ఎందరో ఉన్నారు. ఈ అమ్మాయితో నీ పెళ్లి చేయమని చేస్తాం. బాలవీరుడు అన్నగారు ఇలా బ్రహ్మచారి అయినా బ్రతుకుతారు, కానీ తిమ్మమ్మల తప్ప ఇతర కాంతరణి అయితే మేము పోతే వాళ్ళు ఇస్తారా చిన్నగా? ఒకవేళ నువ్వే వెళ్ళి ప్రయత్నించి ఇస్తామంటే మేమందరూ వచ్చి నీకు రంగారంగ వైభవంగా పిలిచేస్తాం. అవును, ఆ మాటలు విన్న బాలవీరుడు బాలుతరులకు అందరం ఇచ్చి ఇలా బయలుదేరుతూ ఉన్నాడు. Yeah.
ఇప్పుడు అడిగి ఇస్తానేవారంటే అంత తొందరగా చెప్పడానికి మా బిడ్డ మా ఊళ్ళో అందరూ పిలిచారు అందరికన్నా బిడ్డ అందరినీ అడిగారు ఒక్కోలాగా మేము కూడా ఓకే ఓకే సరే అడిగి ఎదుర్కోవచ్చు ఆ రాత్రికి పులి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి అడుగుతున్నారు పాలగిరికి తిమ్మని ఇద్దామా అందరు ఒప్పుకున్నారు ఎలా బాలవీరుడు మన ఊర్లోని ఇల్లటము తిమ్మమ్మనిచ్చి పిలిచాడు అది ఎలా ఇంటికి ఒక ఎకరా భూమి మాఘాని భూమి ఆరు వందల ఇల్లు ఉన్నాయి ఆరు వందల ఇళ్ల వాళ్ళు కూడా ఇంటికి ఎక్కడ ఇస్తాం అవుతున్నారు ఆరు వందల ఇళ్ళ ఆరు వందల ఎకరాలు ఇస్తే మరి బ్రహ్మాండంగా అక్కడ కాపాడు చేయించలేదు కూడా మూడు వందల ఎకరాల ఆస్తులు ఆస్తిని కొడుకుతో సరిగా సగ భాగం ఇస్తామంటున్నారు ముక్క లేకుండా అవును ఉదయాన్ని పిలిచి అన్నారు బాబు మా బిడ్డని ఇవ్వడానికి మేము సిద్ధం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా అయితే ఏమిటి నీ క్షణం ఏం లేదు నీ ఇల్లటము నిన్న ఇచ్చేదామని ఏ వారు ఆ
ఆస్తికి లొంగను దాసుడను కాను. మరి ఏం మాట ఈ మాట చెప్పు. నేను కూడా ఇంటి బంగారు కొండలతో సమానంగా ఉండిరా. అదంతే ఒకనాడు శూన్యం, ఏదో ఒక రోజు లేకపోతుంది. ఇక ఉండేది ఏంది? ప్రాణం వాపి పరిచయ మారణే వాపి రక్షస అనిత్యో భవతి శరీరం శరీరం దీనికి వెండి బంగారు కొట్టంత అవసరమా? అవసరమైంది మాట ఒక్కటే ఒక్కటే, ప్రాణం ఆపి పరిచి ఈ ప్రాణం ఉన్నంత వరకు మాట కోసం బ్రతకాలి, కానీ ఈ ఆస్తి ఐశ్వర్యం కోసం బ్రతుకువాడు మనిషి కాదు. మా ఊరికి పంపండి. ఓ ఇంట్లో కొంచెం వాసం ఉన్నా. మీ మాటలు విని మీ ఊళ్ళో ఇటువంటి అన్నం అసలు కాదు. నేను అమ్మో రావురి ఇలా వచ్చినప్పుడు కానీ చాలా మెత్తగా ఉండా, ఇప్పుడు చాలా గట్టిగా తిరుక్కుంది. మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ నిలిచి సరే రాత్రంతా మాట్లాడుకున్నాం అందరు ఒక చోట చిన్నది పల్లె కొండలను మా గుడి పెట్టుకలదు. అయ్యో నదికి దగ్గర పల్లెలు దాని కట్టము కందిబేడల పప్పు కంట్లో పెట్టుకుందామని కళ్ళలో కూడా కనపడదు. అయ్యో అబ్బాయి చుట్టూ కొండలు లేవు, నీటి దాని అసలు లేదు, 20 మెట్ల బావి చదువు బాగుండు అసలు ఉండదు. కష్టం చెప్తే ఉన్నది ఎక్కువగాను తల్లి మేతకు కొండకు నీవు ఒక తత్వదమ్మా. Oh, my God.
అది కోసుకుని చిక్కినెట్టుకుని వస్తుంది, దానిలో ఏ పావు నిన్ను కాటి వేస్తుందో. నిన్న రోజున బాలవీరుని పెళ్లి ఆడమన్నా, ఈ రోజు బాలవీరుడు చెప్పడం కాదమ్మా. అది నిన్ననే బాలవీరుడే నా భర్తని భావించాడు అన్నప్పుడే అతన్ని తప్ప ఇతర అవరుడు వహించడానికి నా చేత కాదు. అతడే నా భర్త. అమ్మ నాన్న లేని వాడైనా, అడవుల్లో బ్రతికేవాడైనా, ఆపదల్లో ఉన్నవాడైనా, ఆ పుట్టుకున్న వాడైనా ఆ బాలవీరుడే నా భర్త. అతనితో నేను అప్పటి నీకు చెప్పు మేమింత వారమమ్మా. కొట్టుకుని పని చేసేవాళ్ళు మన పెద్దలు తాతలు అలాంటి కాలం. ఈ లేఖ ఎప్పుడైతే చేరిందో ఆ గుడిపెల్లుడు గంగరాజు వాళ్ళు తన బంధువులు చుట్టాలతో బండ్లు పెట్టుకుని బయలుదేరి బంధువులు చుట్టాలందరూ కూడా ముఖ్యపట్నాన్ని చేరుకున్నారు. గొప్పవాళ్ళు కదండి. ఆ రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా ఆ ముఖ్యపట్నం అంతా ఇది కూడా శృంగారించి ఆ రోజుల్లో 5 రోజుల పెళ్లి ఘనంగా లేని పెళ్లి. చుట్టుప్రక్క బంధువులు చుట్టాలందరూ కూడా వచ్చి ఉన్న వేళ సింహబాబు బాలధీరుడు వివాహ పీఠ చేరుతున్న వేళ బంధువులు చుట్టాలందరూ కూడా తల్లిదండ్రులు ఒక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరూ కూడా అక్షింతల వెదజల్లుచున్న వేళ సింహబాంబ బాలధీరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత పెళ్లికి వచ్చినటువంటి దంపతులు చీర రవిక పసుపు కుంకుమ వడిపియ్యము అరే ఎవరెవరికి తోచినట్లుగా వాళ్ళిస్తూ కనుకలు కట్టాలుగా సమర్పించారు. ఇక మరుసటి రోజు సింహమాంబకు మరి తోటి స్నేహితురాండ్రు అక్క చెల్లెళ్ళందరూ కూడా నలుగురు కార్యక్రమాన్ని సాగిస్తూ అతడు పాడుతున్నారు. Oh,
ప్రతి ఇంటిలో కూడా చీరకి పసుపు కుంకుమ మడిపియం ఇస్తూ ఇంటికి ఒక్క రోజు అయినా కూడా దాదాపు సంవత్సరాల రోజుల పాటు అల్లునికి అల్లెరికం పెట్టారు. ఇంకా ఉడి వాళ్ళు సంతోషపడుతున్నారు. మా అల్లుడు ఇక మా ఊళ్ళోనే ఉంటాడు. ఇక బాగా వేరే ఒక రోజు అత్తమామల చెంతకు వెళ్ళి అత్తమామల మేము మా ఊరికి వెళ్ళాం. ఇప్పటికే చాలా రోజులు అయింది. మీ కుమార్తెను ప్రయాణం చేస్తే గుడి దగ్గరికి వెళ్ళి మా బ్రతులేదు మేము బ్రతుకు అనగానే బాధపడుతూ బాబు చూడక ఉండలేము బాబు